మనము తెలిసింది చెప్పకపోతే మన తప్పు. సో ఇప్పటిదాకా మనము ఇన్ని రోజులు మనకు సిస్టమ్ ఒక విధి విధానం ఉంది కనుక మనం ఈ రకంగా ఉంది, ఈ రకంగా మనీ వస్తుంది అని చెప్పుకున్నట్టుగా, ఇప్పుడు సార్ కూడా మరి ఇందాక చెప్పినట్టుగా, సో ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే ఇందులో చాలా మందికి కొత్త విషయాలు మళ్ళా, అంటే ఇందులో ఉన్న వాళ్ళకే చెప్తాను నేను, ఇందులో ఉన్న వాళ్ళకే. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ నేను చూస్తున్నాను 10 నుంచి 20 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే ఇక వచ్చిన వారు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేదు కదా అనుకుంటున్నారు. ఉంది, చాలా ఉంది, ఇప్పటికి కూడా మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఉంది. అదే అవగాహన తీసుకోవడం. గురుడు సారు ఇందులో ఉన్న విషయాన్నైనా కూడా దాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. ఆ రకంగా మరి మీరు మీ టీంకి వివరిస్తున్నారా? అదే కదా మనం తీసుకున్న పాయింట్. ఇక్కడ స్టార్టింగ్ లో కూడా బిగినింగ్ లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. మనము ఇంతకుముందు చెప్పాం ఆటోపుల్ ఉంది, ఈ రకంగా ఆటోపుల్ వస్తుంది, లేదా టీం వర్క్ వస్తుంది, టీం వర్క్ ఇన్కమ్ ఉంది, అప్గ్రేడ్ ఇన్కమ్ ఉంది అని ఇలా మనము చెప్పి మనము ఒక జాయినింగ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, మరి మారిన దానికి మనము అప్డేట్ అవ్వాలి. అంటే సిస్టమ్ అలాగే ఉంటే ఎలాగా? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గత 2019లో ఈ సిస్టమ్ మనం స్టార్ట్ చేశాం. ఓకే, ఒక వస్తువు విలువ 2019లో ఎంత ఉన్నది, అదే వస్తువు విలువ ఈరోజు ఎంత ఉంది, మరి అప్పటికి ఇప్పటికీ కూడా సాలరీస్ మరి ఎంతమందికి ఆ బడ్జెట్ అది ఒక మార్కెట్ విలువ పెరిగినంతగా మరి నీ యొక్క సాలరీ కానీ ఆ రకంగా ఇంక్రీజ్ అయ్యిందా కాలేదు. అంటే దాని అర్థం ఏంటి, మనం అప్డేట్ అవ్వలేదని అర్థం. సోషల్ అంటే సమాజం అప్డేట్ అవుతుంది కానీ మనం అప్డేట్ అవ్వట్లేదు. సో మనం అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది, మనం అక్కడనే ఉన్నాం. ఆ రోజున 3 సంవత్సరాల క్రితం 10 రూపాయలు కొన్న వస్తువు ఈరోజు 100 రూపాయలు కొంటున్నాం, దాన్నే అంటే అప్డేట్. సో మరి మనం ఆ రోజున ఒక 20,000 సంపాదించినట్టయితే మరి ఈ రోజును కూడా మనము ఈ రోజున కూడా అవే 20,000 సంపాదిస్తే తప్పెవరిది? అంటే మనం అప్డేట్ కాలేదు, నేను అప్డేట్ కాలేదు, నన్నే అనుకుందా నేనే, ఎందుకంటే మనం వేరే వాళ్ళని అంటానికి లేదు కనుక. ఎగ్జాంపుల్ నేను 2019లో నేను 20,000 జీతంలో వర్క్ చేస్తున్నా అనుకోండి, మరి ఇప్పుడు కూడా నేను అదే 20,000 మీద పనిచేస్తే సో నేను అప్డేట్ అయినట్ట కానట్ట? సరే, నేను అప్డేట్ అవ్వాలని చెప్పేసి మన మార్కెట్ పబ్లిక్ తర్వాత సమాజం అప్డేట్ కాకుండా అలాగే నిలబడిందా? లేదు, మరి నా తప్పది. సో మార్పు అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే చేంజెస్ అంటాము దాన్ని, లేకుంటే ఇంకా మీరు ఇంకా నాకంటే మీరు చాలా బాగా చెప్తారు. సో అలా చేంజెస్ అనేది అప్డేట్ అనేది అవసరం ఖచ్చితంగా. నేను అక్కడే ఉంటాను, నేను అలాగే ఉంటాను అంటే కుదరదు. సో అలాగే ఇప్పుడు అప్డేట్ అయిన విషయాన్ని మన సారు తాటిపంలో శంకర్ సారు ఖచ్చితంగా చాలా బాగా వివరించడం జరిగింది. అలా వివరించినప్పుడు ఇలా ఇక్కడ 100 మంది ముంగట మనము వివరించినప్పుడు సో మనం డైరెక్ట్గా కూడా వివరించగలుగుతాం. అంటే లోన ఏమాత్రం ఎగ్దం 0.00 భయం లేకుండా, జంకు లేకుండా వివరించుతాం. వాళ్ళు అసలు ఎవరన్నారని ముంగట ఎదురుగా ఎవరున్నారు మనకు అవసరం లేదు. వాట్ యు హ్యావ్ మనకి, ఎందుకంటే మన మనసులో ఏముంది మనము ఏ చెప్పాలనుకుంటున్నా అది చెప్పి వదిలేస్తాం. సో ఇట్లా మీరు ఎంతమంది తయారయ్యారు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది చెప్తున్నాను. ఓకే, సో మనందరం అలా తయారు కావాలని చెప్పేది అంటే ఇక్కడ ఎవరిని అనడం కాదు, మనం ఎవరం ఇంకొకరిని అనడానికి ఎవరం మనం పడడానికి అలా కాదు ఇక్కడ సబ్జెక్ట్. సో విషయం ఏంటంటే ఇక్కడ మనం పర్లవెన్ టీంలో పర్లవెన్ ఫ్యామిలీలో మనంతా ఒకటే ఫ్యామిలీ. సో మనందరం పర్లవెన్ ఫ్యామిలీలో ఉన్నాం, మనందరం ఇలా తయారవ్వాలన్న ఉద్దేశం చెప్పుకుంటున్నాం.